హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బుధవారం రాత్రి అబుదాబీ వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మెరుపు హాఫ్ సెంచరీలు బాధడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి రెండు వందల పది పరుగుల భారీ స్కోరు చేసింది అనంతరం మహ్మద్ షమీ అశ్విన్ చెలరేగడంతో చేతనలో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి నూట నలభై నాలుగు పరుగులకే పరిమితమైంది దాంతో అరవై ఆరు పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా నెట్ రన్ రేట్ని కూడా మెరుగుపరుచుకుని మళ్లీ సెమీస్ రేసులో నిలిచింది అయితే వారు గణిత శాస్త్రపరంగా ఇప్పటికీ గ్రూప్లోని మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్కు చేరుకోగలరు అయితే అందులో మొదటి మెట్టు ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించడం ఆఫ్ఘన్లో విషయాలను సులభంగా చేయరు వారు స్కాట్లాండ్ మరియు నమీబియాపై భారీ విజయాల తర్వాత అద్భుతమైన నెట్ రన్ రేట్తో ఒక ఫామ్లో ఉన్న జట్టు మరియు పాకిస్తాన్కు కొన్ని భయాందోళన కూడా అందించారు వారి స్పిన్ దాడి ప్రపంచ స్థాయి మరియు స్పిన్నర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత బ్యాటింగ్ లైనప్కు ఇది ప్రధాన ముప్పు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు ప్రపంచ కప్లో ఒక ట్రెండ్కు వ్యతిరేకంగా వెళ్లగలిగింది అయితే టాస్ గెలిచిన చాలా జట్లు చేజింగ్ ఎంచుకున్నాయి మరియు చేజింగ్ చేసిన చాలా జట్లు గెలిచాయి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది మరియు మొత్తాలను కాపాడుకోవడానికి వారి బౌలర్లకు మద్దతు ఇచ్చింది వారికి సంతోషకరంగా వారి పేసర్లు స్పిన్ త్రయాన్ని బాగా ఆదరించారు వారు దూకుడు బ్యాటింగ్ వ్యూహాన్ని కూడా అవలంబించారు భారతదేశం యొక్క మరింత సాంప్రదాయక విధానానికి భిన్నంగా మరియు ఇది ఇప్పటి వారికి బాగా పనిచేసింది భారత్పై ఒత్తిడి ఉండటంతో వారు మరింత స్వేచ్ఛతో ఆడే అవకాశాన్ని తీసుకోవచ్చు ఇతర ఆటగాళ్లు ఎంత ప్రమాదకరంగా ఉంటారో భారత్ మరియు ఆఫ్ఘన్ రెండు వైపులా స్టార్లు జాగ్రత్తగా ఉంటారు జట్లు ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే టీ ట్వంటీలను ఆడాయి చివరిది రెండు వేల పన్నెండులో వారు ఐపీఎల్లో సుపరిచితమైన స్నేహితులు మరియు శత్రువులు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి